Subscribe to Avadhana Saraswathi Peetham YouTube channel. महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री वेंकटाचलाधिपतये नमः। తెల్లని అశ్వముపై నల్లని ఒక దివ్య పురుషుడు, అతడు ధనుర్బాణములను ధరించి పీతకక్షా సుసంవీత కటిదేశం సుమధ్యమం రత్నకంకణ కేయూర కటిసూత్ర విరాజితం, రత్నకంకణములు కేయూరములు అంటే అంగదములు, బాహువులకు ఆ ధరించే ఆభరణములు అన్నమాట, దండ ఆభరణములు, కేయూర కటిసూత్ర విరాజితం నడిమికి ఇలా నడుముకి ఇలా కట్టుకున్నటువంటి ఒక సూత్రము, బంగారు సూత్రము, విశాల వక్ష సంశోభి దక్షిణావర్త సంయుతం స్వర్ణయజ్ఞోపవీతేన స్ఫురత్ స్కంధం మనోహరం, స్వర్ణయజ్ఞోపవీతము చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి భుజము, అలాంటి భుజము కలిగిన వాడు ఈహామృగం సముద్దిశ్య, ఈహామృగము అంటే వృకము, తోడేలు, దాన్ని ఉద్దేశించి మహావేగాత్ అనుద్రుతం చాలా వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. తం దృష్ట్వా విస్మితా నార్యః వాళ్ళని చూసి ఆశ్చర్యపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి కన్యామణులు అందరూ కూడా సస్మితాః తస్థురత్రవై ఆశ్చర్యంతో అలా నిలిచిపోయారు వాళ్ళందరూ. తం దృష్ట్వా హయమారూఢం గజేంద్రో నమ్రమస్తకః ఆ గజము, దివ్యమైనటువంటి గజము, రెండు దంతములతో విరాజిల్లుతున్నటువంటి ఆ తెల్లని గజము, ఆ ఏనుగు అదేమో నమ్రమస్తక తల వంచినది. తుండముద్ధృత్య గర్జన్వై వినివృత్య యయౌవనం అది ఒక్కసారిలా తుండము పైకెత్తి తొండమును చాలా జయధ్వానమును చేసి అది వెనక్కు తిరిగి వెళ్ళిపోయిందిట. తస్మిన్ గతే గజే తత్ర హయారూఢ సమాయయౌ ఆ గజము ఏనుగు అలా వెళ్ళిపోగా వెనక్కు ఆ ఏనుగు గుర్రమునెక్కి ఉన్నటువంటి ఆ వ్యక్తి మహాపురుషుడిలా ముందుకొచ్చాడు. ఈహామృగం విచిన్వానః పుష్పలావీ సమీపతః పుష్పలావి అంటే పుష్పలావికలు పువ్వులు కోస్తూ ఉన్నటువంటి ఈ కన్యామణుల దగ్గర వైపు అటువైపు వచ్చాడు ఆయన. ఆ ఈహామృగమును గురించి ఆలోచిస్తూ, ఈహామృగం అంటే తోడేలు, ఆ తోడేలు గురించి ఆలోచిస్తూ అక్కడికొచ్చాడు. తా సమేత్య సచోవాచ తురగో పరిసంస్థితః ఆ గుర్రం మీదే అలా కూర్చుని ఆయన ఆ కన్యామణులతో, అంగనామణులతో అందరితో కూడా ఇలా అన్నాడు. అత్రాగతో మృగః కశ్చిత్ ఈహామృగ ఇతీరితః దృష్టో వా భవతీభిః స బ్రూతమే కన్యకాయతి ఓ కన్యామణులారా, ఇలా ఇటువైపు ఒక తోడేలు ఒకటి వచ్చినది, ఒక ఈహామృగము, అదేమైనా మీకు కనిపించిందా, ఇటువైపు వచ్చిందా, ఎటువైపు వెళ్ళింది అని అడిగాడు. నాకు తెలియజెప్పవలసింది మీకేమైనా తెలిస్తే అన్నాడు. శ్రీ వరాహ ఉవాచ వరాహస్వామి భూదేవితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యూచు తాస్తుతం కన్యా దృష్టోస్మాభిర్న కశ్చన ఆ ఆడవాళ్ళందరూ ఏం చెప్పారు, ఆ కన్యామణులందరూ కూడా మాకేం తెలియదే, ఇటువైపు ఏ మృగము రాలేదు. కిమర్థమాగతోస్మాకం వనం వరధనుర్ధర అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు, ఎవరు మీరు? అత్ర అవధ్యా మృగా సర్వే వర్తమానా నిషాదప ఇంకో విషయమయో నీకు తెలిసిందో లేదో, ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ జంతువును ఎవ్వరూ చంపడానికి వీల్లేదు, అలాంటి శాసనం ఉన్నది. ఇక్కడ ఏ మృగాన్ని ఎవరు వేటాడరాదు, నీవేమో వేటాడడానికని వచ్చి మమ్మల్నే అడుగుతున్నావు. ఇటువైపు ఒక మృగం వెళ్ళింది, ఒక తోడేలు, మీరు చూసారా అని అడుగుతున్నావు. అత్ర అవధ్యా మృగా ఇక్కడ మృగములన్నీ కూడా చంపదగనివి, ఏ మృగాన్ని చంపడానికి వీల్లేదు. సర్వే వర్తమానా నిషాదప ఆశు గచ్చ వనాదస్మాత్ ఆకాశాత్మజపాలితాత్ ఆకాశాత్మజుని యొక్క పాలనములో ఉండేటువంటి ఆకాశ ఆత్మజ కుమారుని పరిపాలనములో, ఆకాశరాజు యొక్క సంతానం యొక్క పరిపాలనలో ఉండేది ఇది, కాబట్టి ఇక్కడ ఏ మృగాన్ని చంపడానికి వీల్లేదు, త్వరగా వెనక్కు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండవద్దు మీరు అని అన్నారు. इति तासां वचः श्रुत्वा हयात् अवरुरोह सः। इंत दाका गुर्रम मीद कूर्चोनि माट्लाडुतुन्न व्यक्ति ई महापुरुषुडु दिव्य पुरुषुडु आ गुर्रम दिगाडु। कास्तु यूयं ययं चापि कनकाम्बुज सन्निभा। असलु एवरु मीरंता? ई अम्मायि चूस्ते ई कन्या कन्यकामणि परम सौंदर्य राशिगा उन्नदी। కనక అంబుజ సన్నిభ బంగారు పద్మములాగా వికసించిన ఒక బంగారు పద్మములాగా స్వర్ణ పద్మములాగా సువర్ణ పద్మములాగా ఉన్నది ఈమె। సుభగా చారు సర్వాంగి పీనోన్నతపయోధర। సుభగా చారు సర్వాంగి సర్వావయవ సౌందర్య రాశి ఈ కన్య కాబట్టి పీనోన్నతపయోధర చక్కని సౌందర్య అవయవ సౌష్ఠవం కలిగినది। బ్రూతమేహం గమిష్యామి శ్రుత్వా స్వస్యాలయం గిరిం। మీరు ఈమె ఎవరో వివరాలు చెబితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా నిలయానికి, నాకు ఈ వివరాలు చెప్పండి। ఇది తస్య వచశ్రుత్వా ధరణ్యాత్మజయేరిత। ఆ ధరణి ఆత్మజ ధరణి పుత్రిక ఇలా చెప్పింది। సఖీ పద్మావతి ప్రాహ నిషాదం పర్వతాలయం। ఆ సఖి ఆ పద్మిని యొక్క చెలికత్తె ఉన్నది పద్మావతి అని। ఈ పద్మావతి చెలికత్తె ఆ రాజుతో ఇలా చెబుతూ ఉన్నది। ఆకాశరాజ తనయ వసుధాతల సంభవ। ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? ఈ కన్య ఆకాశరాజు యొక్క కుమార్తె వసుధాతల సంభవ, భూమి పుత్రిక ఈమె, భూపుత్రిక, భూమిలో నుంచి పుట్టింది ఈమె। అస్మాకం నాయికాశూర, మా అందరికీ నాయకురాలు ఈమె। అస్మాకం నాయికాశూర పద్మినీ నామ నామతః। పేరు ఆమె పేరు పద్మిని, నేను పద్మావతి మీకు చెబుతున్నాను। బ్రూహిత్వం సుభగాకార కిన్నామా కస్య వాసుతః। మమ్మల్ని అయితే వివరాలు అడిగారు, అసలు మీరు ఎవరి అబ్బాయి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? జాతిః కా కుత్రతే వాసః, మీ కులము జాతి ఏమిటి, మీ నివాసం ఎక్కడ, ఎక్కడుంటారు? కిమర్థం త్వమిహాగతః, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇతి పృష్టః సతాః ప్రాహ మందస్మిత ముఖాంబుజః। వాళ్ళు ఇలా అడగగానే ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఇలా సమాధానం చెబుతున్నాడు। దివాకర కులం ప్రాహురస్మాకంతు పురావిదః, మా పూర్వులేమో మాది సూర్యవంశము అని చెబుతారు। దివాకర కులం ప్రాహు, సూర్యవంశము, దివాకర కులము సూర్యుని యొక్క కులము అని మా పూర్వులు చెప్పేవారు। యస్య నామాని అనంతాని పావనాని మనీషిణాం, ఏ సూర్య భగవానుని యొక్క నామములు అనంతములో మానవులకు పరమ పావనములో అటువంటి సూర్యుని యొక్క వంశములో మేము పుట్టాము। వర్ణతో నామతశ్చాపి కృష్ణం ప్రాహు తపస్వినః, వర్ణం నా వర్ణమును రంగును చూసి పేరును చూసి నన్నేమో కృష్ణుడు అని పిలుస్తారు అందరూ కూడా। బ్రహ్మద్విషాం సురారీణాం యస్య చక్రం భయావహం, బ్రహ్మద్విట్ అంటే బ్రహ్మమును ద్వేషించేవాడు। ఎవడు బ్రహ్మద్వేషి అంటే బ్రహ్మ అనే పదార్థమును, వేద దేవతా నిందకుడు, ఆ దేవుడు లేడండి, ఇది లేదండి, అది లేదండి అనేవాడంతా బ్రహ్మద్వేషి। అటువంటి బ్రహ్మద్వేషులైనటువంటి సురారీణాం, ఈ రాక్షసాంశ ఉండవాళ్లే బ్రహ్మద్వేషులు అవుతారు ఎప్పుడూ కూడా। ఈ బ్రహ్మ పదార్థమును మానవుడు పుట్టినందుకు 84 లక్షల జీవరాశుల జన్మలను దాటి మానవ జన్మ అతి దుర్లభముగా వచ్చేటువంటి జన్మ। ఇటువంటి మానవ జన్మలో ఎవడైతే బ్రహ్మ, దేవుడు, దైవము అన్నదానికి విముఖుడుగా ఉంటాడో వాడు బ్రహ్మద్వేషి। అటువంటి వాడు ఎవడయ్యా, ఎందుకుంటాడు వాడు అంటే వాడికి రాక్షసాంశం ఉంటుంది అన్నాడు। దైవాంశం ఉంటే వాడు బ్రహ్మ కర్మను చేసేటువంటి వాడవుతాడు, బ్రహ్మ అనుకూలుడవుతాడు। ఎవడైతే ఆ రాక్షసాంశం ఉన్నవాడు ఉంటాడో వాడు బ్రహ్మద్విట్ అవుతాడు, బ్రహ్మద్విషాం, బ్రహ్మను ద్వేషించే వారి యొక్క యస్య చక్రం భయావహం, అట్లాంటి బ్రహ్మద్వేషులు రాక్షసాంశ సంభూతులైన వాళ్ళందరికీ ఎవరి యొక్క చక్రము అత్యంత భయానకము। యస్య శార్ంగధ్వనిం శ్రుత్వా మోహమియుః హి వైరిణః, శత్రువులందరూ కూడా ఏ మహానుభావుని యొక్క శారంగధ్వని విని, శార్ంగం అంటే ధనుస్సు, మహావిష్ణువు యొక్క ధనుస్సు పేరు శార్ంగము కాబట్టి ఆ శార్ంగధ్వనిని విని మోహం ఇయుః అంటే స్పృహను తప్పి పడిపోతారో, మోహం అంటే స్పృహ లేకుండా జ్ఞానము లేకుండా పడిపోతారో। ఈ స్పృహ అనేది కూడా సంస్కృతంలో అర్థం వేరు, స్పృహ అంటే కోరిక అని అర్థము, తెలుగులో స్పృహ తప్పి పడిపోవడము అంటే చైతన్యము తక్కి పడిపోవటం అని అర్థము। కాబట్టి అలా చైతన్యము తప్పి మోహమియుః అంటే మోహం, ముగ్ధులై పడిపోతారు, అంటే వాళ్ళకు ఏది ఏమో తెలియని ఒక స్థితిలో ఉండిపోతారు. శత్రు సమూహమంతా కూడా ఇలా అయిపోతారు. యస్యైవ ధనుషస్తుల్యం ధనుర్నైవామరేష్వపి. ఏ మహానుభావుని యొక్క ధనుస్సుతో సమానమైన ధనుస్సు దేవతల యందు ఇంకా ఎవ్వరికీ లేదో. తమ్మాం వీరపతిం ప్రాహు వెంకటాద్రి నివాసినం. అటువంటి ఆయా గుణ విశేషణ విశిష్టుడైనటువంటి నేను వీరపతిని, వీర చక్రవర్తిని నేను. నన్ను వెంకటాద్రి నివాసి అని అంటారు. నన్ను వీరాధిపతి, వీరేశ్వరుడు అంటారు. నన్ను అంటే వీరులందరికీ నేను అధిపతిని. అటువంటి నేను వెంకటాద్రి నివాసిని. తస్మాత్ ఆద్రిత తస్మాత్ అద్రితటాత్ సోహం నిషాదైరనుగైర్వృత. నేను ఈ అద్రి తటము నుంచి, ఈ కొండ చర్య నుంచి, వెంకటాచలము యొక్క కొండ చర్య నుంచి, అనుగైహి నిషాదైహి, నిషాదులు ఇక్కడున్నటువంటి బోయవాళ్ళందరూ ఉన్నారు, చెంచులు, వాళ్ళందరితో నేను ఎప్పుడూ సేవింపబడుతూ ఉంటాను, వాళ్ళల్లో ఉంటాను నేను. మృగయార్థం హయారూఢో పుష్పకం యుష్మాకం వనమాగత. కాబట్టి నేను మృగయార్థం, వేట ఆడడానికి, వేటాడే నిమిత్తము నేను గుర్రమునెక్కి ఇలా మీ వనమునకు విచ్చేశాను. మయాప్యనుద్రుత కశ్చిన్ మృగో వాయుగతిర్యయౌ. నేను అనుసరిస్తూ ఉండగా ఒక మృగాన్ని, అది వాయువేగముతో గబగబా వెళ్ళిపోయింది. అది తమ దృష్ట్వా వనం పశ్యన్ దృష్టవాన్ సుభగాం ఇమాం. దాన్ని అనుసరిస్తూ వస్తూ నేను, అది పరిగెడుతూ వెళుతూ ఉండగా నేను దాన్ని అనుసరిస్తూ వచ్చి, ఇదిగో పరమ సౌందర్య రాశి అయిన నిన్ను నేను ఇక్కడ చూశాను, ఇప్పుడు ఈమెను ఇప్పుడు చూడగలిగాను. కామాదిహాగతోహం వో మయా కిం లభ్యతే త్రియం. కాబట్టి నేను వచ్చి ఈమెను చూసి ఆహా ఇంత సౌందర్యవతి అనుకుంటున్నాను, కాబట్టి ఈమె ఎలా లభిస్తుంది. ఇది కృష్ణవచ శ్రుత్వా క్రుద్ధాస్తా పునరబ్రువన్. చూడగానే ఈమె ఎలా లభిస్తుంది అన్నాడు. వాళ్ళందరికీ కోపం వచ్చింది, కన్యకామణులందరికీ కూడా. క్రుద్ధాహ, కోపం వచ్చి ఇలా అన్నారు. ఆకాశరాజో దృష్ట్వా త్వాం కృత్వా నిగడబంధనం. ఆకాశరాజు గనక మేము నిన్ను చూశాడు అంటే నిగడబంధనం, నీ చేతులకు మెడకు నిన్ను మొత్తం బంధించేస్తారు, జాగ్రత్త. యావాన్ యావన్నయతి తావత్వం గచ్చ శీఘ్రం స్వమాలయం. నిన్ను ఆకాశరాజు గారు వచ్చి బంధించి తీసుకువెళ్లే లోపల నువ్వు ఇక్కడి నుంచి గబగబా త్వరగా వెళ్ళిపో, నువ్వు ప్రాణాలతో బ్రతికిపోతావు. తర్జితస్థాభిరేవం స హయమారుహ్య శీఘ్రగం. వాళ్ళు ఇలా బెదిరించగానే ఆయన గుర్రమెక్కి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. యుక్త స్వానుచరై స్వైర్యయౌ ద్రుతతరం గిరిం. ఆయన వేగంగా గబగబా వెళ్ళిపోయాడు వీళ్ళ మాటలు వినగానే. శ్రీ వరాహవువాచ. వరాహస్వామి భూదేవితో ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు. సంప్రాప్య సంప్రాప్య చాలయం దివ్యం అవతీర్యహయోత్తమాత్ విసృజ్య సోనుగాన్ సర్వాన్ దేవాన్ కైరాతరూపకాన్ విశ్రమధ్వం ఇది ప్రోచ్య వివేశమణి మండపం. వచ్చిన వారు సామాన్యుడా, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన. ఆయన తన చోటికి రాగానే ఆ దివ్యమైనటువంటి గుర్రమును దిగాడు. దిగి తనతో ఉన్నటువంటి వాళ్ళు, ఈ కిరాతులందరూ ఉన్నారే, ఎవరు వీళ్ళు? కేవలం కిరాతులు కాదు, వీళ్ళంతా బోయవాళ్ళు కాదు, బోయవాళ్ల రూపములో ఉన్నటువంటి దేవతా చక్రము, దేవతా మండలి వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరినీ చూసి ఒక క్షణము మీరందరూ విశ్రమించండి అన్నాడు. విశ్రమధ్వం ఇది ప్రోచ్య వివేశ మణిమండపం, మీరందరూ ఇక్కడ విశ్రమించండి అని ఆయన మణిమండపమును ప్రవేశించాడు. ఆయన ఆరుహ్య మణిసోపానం పంచకక్ష అతీత్యచ. ఆ మణి సోపానమును ఇలా ఎక్కి 5 కక్షలు అంటే 5 అంతరములు దాటాడు. ఆయన లోపలికి వెళ్ళాడు. పంచకక్ష అతీత్యచ ముక్తాగృహం సమాసాద్య తస్మిల్లోలాయితే శుభే. ఆ ముక్తా మండపమును చేరాడట ఆయన. అంటే ముత్యాలతో నిర్మించబడినటువంటి గృహమును, ముక్తాగృహం. ముక్త అంటే ముత్యము, అటువంటి హిందీలో మోతీ అంటాడు దాన్ని, కాబట్టి ముక్తా సంస్కృతం, ముత్యము తెలుగు. ఈ ముక్తాగృహమును అంటే ఆ ముత్యాల గృహాన్ని, ఇంటిని చేరి తస్మిన్ లోలాయితే శుభే నవరత్నమయే మంచే స వివేశ అవశో హరిహి అన్నాడు. ఆ లోలాయితే నవరత్నమయే మంచే నవరత్నాన్వితమైనటువంటి ఒక మంచము ఒక ఊయల ఉందట. అది ఇలా ఇలా లోలాయితే శుభే అలా అలా చిన్నగా ఊగుతూ ఉంటుందట. అది నవరత్న ఖచ్చితమైనటువంటిది. అది దాని మీద అలా వివేశ అవశోహరిహి అలా ఒక క్షణము ఆయన వివశుడై కూర్చున్నాడట. తస్మిన్ పద్మగర్భాభాం తాం ఏ తామేవాయతలోచనాం పద్మగర్భాభాం పద్మగర్భములో ఎవరుంటారు? లక్ష్మీదేవి ఉంటుంది పద్మము యొక్క గర్భములో. ఈమె ఇందాక చూసిన ఈ కన్యకామణి ఎలా ఉన్నది అంటే సాక్షాత్ లక్ష్మీదేవి, లక్ష్మీదేవి వలె ఉన్నదట. సాక్షాత్ పద్మగర్భాభాం తామేవ ఆయతలోచనాం ఆ విశాల నేత్రములు కలిగినటువంటి ఆ కన్యకామణిని ఆమెనే ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆయన. తామేవ ఆయతలోచనాం తను మధ్యాం పీనకుచాం మందస్మితముఖాంబుజాం అన్నీ ఆమెను వర్ణిస్తున్నాడు. పీనకుచాం తను మధ్యాం సన్నని నడుము కలిగినది, ఎత్తైన వక్షస్థలము గలది, మందస్మిత ముఖాంబుజాం చిరునవ్వులు చిందుతూ ఉండేటువంటి ముఖపద్మము గలది, అటువంటి ఆమెనే ధ్యానం చేస్తూ ఉన్నాడు. క్షీరాబ్ధితనయామేవ మేనే పద్మోద్భవాం శుభాం క్షీరాబ్ధితనయామేవ సాక్షాత్తు క్షీరాబ్ధితనయ అంటే పాల్కడలి లక్ష్మీదేవియే సాక్షాత్తు ఈమె అని నేను అనుకుంటున్నాను. పద్మోద్భవాం శుభాం పద్మములో ఉద్భవించినటువంటిది, కమలగర్భ కమల కోమల గర్భ గౌరీ అన్నాడు కాబట్టి అటువంటి కమల కోమల గర్భగా నేను భావిస్తున్నాను. తస్యాం గతమనాదేవ శ్రీనివాసో ముమోహచ ఆమె యందు మనస్సు గలవాడై శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి ముమోహ మోహితుడైపోయాడు ఆమె యందు. తతో మధ్యాహ్న సమయే కృత్వా అన్నం దివ్యముత్తమం సంపద సూపదంశం సుగంధంచ దేవార్హం అతిశోభనం శుద్ధాన్నం పాయసాన్నంచ గౌడం ముద్గాన్నమేవచ కృత్వా పంచవిధాపూపాన్ పూరికావటకానపి దేవం ద్రష్టుం యయౌ శీఘ్రం సఖీ వకుళమాలిక. సఖీ అయినటువంటి వకుళమాలిక ఇవన్నీ తీసుకువచ్చింది. ఇంతలో మధ్యాహ్నమైనది, నైవేద్యానికి సమయమైనది. తతో మధ్యాహ్న సమయే కృత్వా అన్నం దివ్యం ఉత్తమం ఎలాంటి అన్నం అది? దివ్యము ఉత్తమము దేవతా నిర్మితమైనటువంటిది ఆ అన్నము. దివ్యం అంటే దివిభవం దేవలోకములో పుట్టినది అని అర్థం. కాబట్టి అటువంటి అన్నమును సూపదంశం సుగంధంచ, సూపదంశం అంటే ఉపదంశం చుట్టూ చట్నీలు పచ్చళ్ళు ఇవన్నీ కలిగి అన్నిటితో శోభిస్తూ ఉన్నటువంటిది అది. సుగంధంచ చాలా మంచి సువాసనలు ఘుమఘుమలు విరదల్లుతూ ఉన్నది. దేవార్హం అతిశోభనం దేవతలు తినగలిగినది మానవులకు అందేది కాదు అది, మానవ మాత్రులు తినగలిగినటువంటి అన్నము కాదు. అంత అద్భుతమైనటువంటి రుచ్యమైనటువంటి పచ్యమైనటువంటి సుపక్వమైనటువంటి అన్నం అది. శుద్ధాన్నం శుద్ధమైన అన్నము, తెల్లని అన్నము. పాయసాన్నంచ పాయసాన్నము అన్నమునే పాయసముగా చేస్తారు కాబట్టి పాయసాన్నం గౌడం గుడము అంటే బెల్లము, బెల్లముతో కలిపినటువంటి అన్నము అది. ఇంకొకటి ముద్గాన్నమేవచ పెసర అన్నము, ముద్గలంటే పెసలు కాబట్టి ఆ పెసర అన్నము. ఇలా కృత్వా పంచవిధ అపూపాన్ ఐదు విధములైనటువంటి అపూపములు అంటే భక్ష్యములు. అపూప పూరికావటకానపి పూరీలు ఇట్లాంటివన్నీ కూడా అంటే పొంగుతూ ఉండేటువంటి ఐదు విధాలైన పదార్థాలు అప్పములు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. దేవం ద్రష్టం యయౌ శీఘ్రం స్వామిని చూడ్డానికి వచ్చింది ఈ ఇవన్నీ తీసుకుని ఈ వకుళమాలిక. పద్మావతి పద్మపత్రా చిత్రరేఖా సమన్విత నివేశ్య ద్వారి దేవస్యతా సర్వా ప్రమదోత్తమా. పద్మావతి పద్మపత్ర చిత్రరేఖ ఇలా అందరితో కూడి ఆమె ఆ దేవతలందరూ కూడా వాకిట్లో నిలబడి ఉన్నారు. స్వామికి ఇటువంటి దివ్యాన్నములన్నీ ఇవ్వాలి అని ఈ వకుళమాలిక ముందుగా, వీళ్ళందరూ వెనక. ఇవన్నీ అంగనామణులందరూ కళ్యాణ శోభనముగా స్త్రీలందరూ మంగళప్రదమైన వస్తువులు తీసుకువెళ్ళేటప్పుడు స్త్రీలు ఉండాలి ఎప్పుడు కూడా. భగవంతునికి నైవేద్యం తీసుకువెళ్ళేటప్పుడు, ఆయనకు మంగళ తూర్యారావాలు తీసుకెళ్లేటప్పుడు, భగవంతునికి ఛత్ర చామరాలు తీసుకువెళ్ళేటప్పుడు కాబట్టి వేద విద్వాంసులు, తర్వాత కుటుంబవతులైనటువంటి స్త్రీలు, మంగళ శోభనాన్వితమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి వారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ వెంట ఉంటారు. వీళ్ళందరూ ఉన్నారట. विवेश तत्समीपं सा स्वयं वकुलमालिक स्वयमुगा स्वामी దగ్గరకు వెళ్ళింది ఈ వకులమాలిక గత్వా సమీపం దేవస్య వవందే భక్తిభావతః చాలా భక్తిభావముతో ఆమె స్వామికి నమస్కరించినది దృష్ట్వాథ దేవం వివశం పర్యంకే రత్నభూషితే రత్నభూషితమైనటువంటి ఆ పర్యంకమునందు మంచములో ఆ లీలగా అలా ఊగుతూ ఉన్నటువంటి ఆ మంచములో అలా వివశుడై ఉన్నటువంటి స్వామిని చూసింది పాద సంవాహనం కృత్వా నిమీలిత విలోచనం అలా నెమ్మదిగా పాదములు అలా ఒత్తుతూ ఆ వకులమాలిక అక్కడ కూర్చున్నది తమ్ ధ్యాయంతంచ కిమపి వ్యాజహార శుచిస్మిత ఏదో ఆలోచిస్తూ ఉన్నటువంటి స్వామిని చూసి నవ్వుతో మందస్మితముతో ఇలా మాట్లాడుతూ ఉన్నది उत्तिष्ठ देवदेवेश किं शेषे पुरुषोत्तम ओ देवदेवेश देवता सार्वभौम उत्तिष्ठ ले तन्री ఎందుకో పడుకున్నావే किं शेषे पुरुषोत्तम ओ पुरुषोत्तम నీవు పడుకున్నావే లేవయ్యా तन्री पर परमान्नं कृतं देव भोक्तुं आगच्छ माधव परमान्नम परमं अन्नं అంటే ఉత్కృష్టమైన అన్నం परमान्नम పరమాన్నము పరమాన్నము అంటే మనము తీపి అన్ని అందులో ఏలకులు ఇలాంటివన్నీ వేసి చాలా సుశోభనంగా తయారు చేసుకునే అన్నాన్ని పరమాన్నం అంటాం మామూలు అన్నము వేరు పరమాన్నం వేరు కాబట్టి అటువంటి పరమాన్నమును నేను తీసుకువచ్చాను సిద్ధము చేసి భోంచేయడానికి తాము దయచేసి లేవండి అని అన్నది కిం వాత్వమార్తవచ్ఛేషే సర్వలోకార్తినాశన స్వామి ఆర్తవత్ శేషే ఏదో బాధలో ఉన్నవాడిలాగా పడుకున్నావు నువ్వు లోక బాధ నివారక ఈ లోకార్తి శమన లోకము యొక్క ఆర్తిని పోగొట్టేవాడివి నీవు ఆర్తుడవై పడుకుంటే ఎలాగా సర్వలోకార్తినాశన మృగయాం అటతాదేవ కిం దృష్టం భవతావని ఇందాక వేటకని బయలుదేరారు దారిలో ఏమైనా చూసారా ఏమైనా కనిపించిందా ఏమిటి మీ మనస్తాపానికి హేతువు ఇలా దిగులుగా ఉండడానికి కారణమేమి అని అడుగుతున్నదామె అవస్థాతే విశాలాక్ష కాముకస్యేవ దృశ్యతే ఎవరో అమ్మాయిని చూసి ఏదో మోహంలో పడ్డట్టులాగా అనిపిస్తున్నది నాకు మీ దశ చూస్తే మీ ముఖం చూస్తే అలా అనిపిస్తున్నది నాకు అంటున్నది కా దృష్ట దేవకన్యావా మానుషావా హి కన్యక ఎవరిని ఏ అమ్మాయిని చూశారు దేవకన్యనా మనుష్య కాంతనా ఎవరిని చూశారు మీరు ఇంకా వేరే ఏ అమ్మాయిని చూశారు బ్రూహిమే త్వం అచింత్యాత్మన్ కన్యాం తాం చిత్తహారిణీం అచింత్యాత్మన్ అద్భుతమైన విశేషణాలు వేస్తున్నది ఆమె అంటే నీ ఆత్మస్వరూపము ఎవరికి ఎరుక పడనిది ఎవరూ ఊహించలేరు అటువంటి అచింత్య అప్రమేయ తత్వము కలిగినటువంటి మహానుభావుడవు నీవు అటువంటి నీకు చిత్తాపహారిణి అయిన ఆమె ఎవరు ఆ కన్యక నాకు తెలుపవలసింది శ్రీ వరాహభువాచ వరాహస్వామి భూదేవితో చెబుతున్నాడు ఈ కథ అంతా కూడా ఇక్కడ ఇలా జరుగుతున్నది Subscribe to Avadhana Saraswathi Peetham YouTube channel. Like and share this video.